గంజాయి అక్రమ రవాణాకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. పలాస సమీపంలోని లక్ష్మీపురం టోల్గేట్ వద్ద 1000 కిలోల గంజాయి బస్తాలను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి నుంచి ఇచ్చాపురం వైపు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు లోడ్తో వెళుతున్న ఏపీ 31 TG 9323 నెంబర్ గల డీసీఎం వ్యాన్ లక్ష్మీపురం టోల్గేట్ దాటి వెళ్తుండగా సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు వ్యాన్ నాపి తనిఖీలు చేశారు. ఉల్లిపాయలు, బంగాళాదుంపల బస్తాల కింద గంజాయి బస్తాలను గుర్తించారు. గంజాయితో లభ్యమైన వాహనాన్ని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించారు. డీఎస్పీ వివేకానంద సమక్షంలో వ్యాన్లో నుంచి 40 గంజాయి బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.